నమస్కారం, ఎస్ఎల్డి న్యూస్ కు స్వాగతం. నా పేరు సయ్యద్ కరీం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి ధర్మ పోరాట దీక్ష సభ ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులను ఆదేశించిన మంత్రి రాజప్ప. కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు సముచిత స్థానం కల్పిస్తున్న చంద్రబాబు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వెల్లడి. బాలబాలికల్లో ఆరోగ్య లోపాలను గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశం. బీజేపీ ద్రోహం కారణంగానే ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ నాయకురాలు విమలక్క. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 5న చలో పార్లమెంట్, సిఐటియు రాష్ట్ర కోశాధికారి నాగేశ్వరరావు ప్రకటన. 5 దొంగల అరెస్ట్, 65,74,000 విలువైన సొత్తు స్వాధీనం, జిల్లా ఎస్పీ విశాల్ గున్ని వెల్లడి. ఈ నెల 29న కాకినాడలో ముఖ్యమంత్రి నిర్వహించే ధర్మ పోరాట దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజప్ప పార్టీ నాయకులను ఆదేశించారు. ధర్మ పోరాట దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మ పోరాట దీక్షకు సంబంధించి ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా నాయకులంతా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు నామన్ రాంబాబు, ఎమ్మెల్యేలు వర్మ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పిల్లి అనంతలక్ష్మి, దాట్ల బుచ్చిబాబు, వేగుల జోగేశ్వరరావు, వరుపుల సుబ్బారావు, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్లో డెకరేషన్కి సెంటర్ ఫోన్లోనే బాధ్యత తీసుకోమని చెప్పాం. బ్యాక్గ్రౌండ్ కానీ అక్కడ ఏమి కట్టాలన్నా ఏం చేయాలన్నా ఫ్లెక్సీ కట్టాలన్నా గ్రౌండ్ వరకు కూడా బాధ్యత సెంటర్ ఫోన్ వెళ్తుంది. బయట వచ్చేటప్పటికి కాకినాడ వల్ల కాకినాడ భవనంతా కూడా డెకరేట్ చేయటం, జనభవనం చేయటం. కాపు కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి, మహిళలకు వృత్తి శిక్షణ కల్పిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు సముచిత స్థానం కల్పిస్తుందని ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. కాజలూరు మండలం కోలంక గ్రామంలో కాపు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుబ్బల లక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శీల, కోలంక గ్రామాల్లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రాల ద్వారా మహిళలు శిక్షణ పొంది ఆర్థికంగా కుటుంబాలకు బాసటగా నిలవాలన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సూర్యప్రకాశ్రావు, బొండా వెంకన్న, రామచంద్రరాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అన్ని రకాలుగానే కూడా ఉపయోగించుకోవటం అనేటువంటిది మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇది కాకుండా ఈరోజు అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో బాల సురక్షిత అనేటువంటి కార్యక్రమం చేశారు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే స్కూల్స్కి వెళ్ళి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా పరీక్షలు జరిపి వాళ్ళకి ఏ విధమైనటువంటి కంప్లైంట్లు ఉన్నాయనేటువంటిది ఆ పరీక్షలు జరపకపోవటం వల్ల తెలియట్లేదు. వాళ్ళకి పెద్ద పెద్ద రోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. చిన్నతనంలోనే ప్రతి స్కూల్లోని కూడా ఈ పరీక్షలు జరిపి వాళ్ళకి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యం అంతా కూడా ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకుని చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా మన రాష్ట్రంలోనే మాత్రమే పుట్టబోయే పిల్లల దగ్గర నుంచి కాటికెళ్ళే వాళ్ళ వరకు కూడా అన్నీ కూడా ఈ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇది. ప్రతి ఒక్కరూ విద్యావంతులైతే సమాజం ఎంతో అభివృద్ధి చెందుతుందన్న మహాత్మాగాంధీ మాటలను తిమ్మాపురం ఉప సర్పంచ్ బెజవాడ వీరవెంకట సత్యనారాయణ స్ఫూర్తిగా తీసుకోవడం ఎంతో అభినందించదగ్గ విషయమని ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. తిమ్మాపురం ఉప సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ పుట్టినరోజు సందర్భంగా హైస్కూల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ చదువు సంస్కారాన్ని, మానసిక వికాసాన్ని పెంచుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బెజవాడ సత్యనారాయణ పుట్టినరోజున నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నోట్బుక్స్ పంచడం ఎంతో ఆనందించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు.
ఎంతో నైపుణ్యం పొందిన ఉపాధ్యాయుల సంరక్షణలో విద్యార్థులు చక్కగా చదువుకుని జీవితంలో మంచి స్థాయికి ఎదగాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలకు తన వంతు సహాయ సహకారాలను అందించిన విశ్రాంత ఉపాధ్యాయులు కూటిబట్ల కామేశ్వర శాస్త్రి పాఠశాలకు అనేక సేవలు అందించిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బెజవాడ యూత్ సభ్యులు, టీడీపీ నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలబాలికల్లోని ఆరోగ్య లోపాలను గుర్తించి వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ ఆవరణలో రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం, రాష్ట్రీయ బాల్య స్వస్థ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి బాల సురక్ష వాహనాలను కలెక్టర్ కార్తికేయ మిశ్రా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో ముఖ్యమంత్రి బాల సురక్ష వాహనాలను లాంఛనంగా ప్రారంభించారని, అందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని 8 లక్షల మంది 18 సంవత్సరాల్లోపు బాలబాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించి వారిలోని ఆరోగ్య లోపాలు గుర్తించడానికి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ ఎలిమెంటరీ, ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని బాలబాలికలకు ప్రతిరోజు 125 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రమేష్ కిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో బాలబాలికలకు ముఖ్యమంత్రి బాల సురక్ష కార్యక్రమం ద్వారా జిల్లాలో 45 వాహనాలు ఏర్పాటు చేసి 4 వైద్యుల బృందం వైద్య పరికరాలతో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ప్రతిరోజు 9 గంటల నుండి 1 గంట వరకు పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ రాజేశ్వరి, ధనుష్ హెల్త్ అడ్వైజర్ డాక్టర్ పి పరమహంస, జిల్లా ఎగ్జిక్యూటివ్ శివబాల, డివిజన్ కోఆర్డినేటర్ ఎం రాజబాబు, డెమో శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆర్బీఎస్కే ప్రోగ్రాం కింద ముఖ్యమంత్రి బాల సురక్ష అనే కార్యక్రమానికి సంబంధించి వెహికల్స్ అన్నిటి కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాకి 45 వెహికల్స్ ఎలాట్ చేయడం జరిగింది. అందులో ఈరోజు ఇనాగ్రేషన్ సందర్భంగా 9 వెహికల్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీద మన కాకినాడ కలెక్టరేట్లో 2 వెహికల్స్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అట్లాగే అనపర్తి వేరియస్ ప్లేసెస్లో మారేడుమల్లి అక్కడ కూడాను, గంగవరంలో కూడాను ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 0 to 18 సంవత్సరాల వరకు ఉన్న బాలలకి, బాలికలకి కూడాను సురక్షత కోసం మనమే స్కూల్స్కి అన్ని వెళ్ళి ఆ స్కూల్స్లో పిల్లలందరికీ కూడా రకరకాల జబ్బులే ఉన్నాయని చెప్పి ఒక ట్యాబ్ ఇచ్చారు వీళ్ళకి. ఆ ట్యాబ్లో ఒక 2 మెడికల్ ఆఫీసర్స్ దాని డేటా అంతా ఎంటర్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అసిస్ట్ చేయడానికి 2 ANMs ఉన్నారు. వీళ్ళు కంటిన్యూస్ మార్నింగ్ 9కి వెళ్ళి ఈవినింగ్ 1 o'clock 4 o'clock ఎంతమంది అయితే రోజుకి 120 మందిని పరీక్ష చేయడం జరుగుతుంది. అలా జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్లో 18 సంవత్సరాల వయసు లోపల అందరికీ కూడాను డేటా ప్రకారం కంప్లీట్గా ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది. బీజేపీ చేసిన ద్రోహం కారణంగా ప్రత్యేక హోదా రాకపోవడం వలన గత 4 ఏళ్లుగా రాష్ట్రం ఎంతో నష్టపోయిందని అరుణోదయ, సాంస్కృతిక సమైక్య జాతీయ నాయకురాలు విమలక్క ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం అరుణోదయ సాంస్కృతిక సంఘం రాష్ట్ర కార్యదర్శి విమలక్క ఆధ్వర్యంలో జనసమరయాత్రగా కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు.
ఈ ధర్నాలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 కేంద్ర మంత్రివర్గ నిర్ణయం ఆధారంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, అలాగే దేవదాయ ధర్మదాయ శాఖ మిగులు భూములు దళితులు భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని, స్వామినాథన్ సిఫార్సుల అమలు దినమున పట్టాలకు బ్యాంకు రుణ సదుపాయం కల్పించాలని, రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి ఆదివాసీ భూములను పరాయీకరణ అడ్డుకోవాలని, కాకినాడ తీర ప్రాంతాన్ని కాలుష్యం నుండి పరిరక్షించాలని విమలక్క డిమాండ్ చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 5వ తేదీన చలో పార్లమెంటు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐటియు రాష్ట్ర కోశాధికారి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కోశాధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం సెప్టెంబర్ 5వ తేదీన చలో పార్లమెంట్ నిర్వహిస్తుందని, లక్షలాదిగా కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, మోడీ ప్రభుత్వం ఆర్థిక రంగంలో ప్రవేశపెట్టిన నోట్ల రద్దు కానీ జిఎస్టీ కానీ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు కనీసం వేతనాలు చెల్లించాలని, రాష్ట్రంలోని 3 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి సమాన పనికి సమాన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు పల్లెవేల వీరబాబు, పద్మ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం సెప్టెంబర్ 5వ తారీఖున చలో పార్లమెంటు నిర్వహిస్తూ ఉన్నాయి. లక్షలాది మందిగా కార్మికులు ఈ చలో పార్లమెంట్లో పాల్గొంటున్నారు. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు అనుకూలమైన విధానాలు అవలంబించాలని, కార్పొరేటు అనుకూల విధానాలని విడనాడాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తోంది. కార్మిక చట్టాల సవరణని ఉపసవరించుకోవాలని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని ఉపసవరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక రంగంలో అవలంబించిన విధానాలన్నీ కూడా ప్రజలకు నష్టం కలిగించాయి. అది నోట్ల రద్దు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, లేదా ఎఫ్ఆర్డిఏ యాక్ట్ కావచ్చు, మరోపక్క కార్మిక సంస్కరణల పేరిట ఉన్న చట్టాలని కూడా నిర్వీర్యం చేసి ప్రయత్నం చేస్తోంది. మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విధానాలను విడనాడాలి, మతం పేరిట ప్రజలను చేర్చడానికి విడనాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఏదైతే స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పారో, స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసింది. అనేక ప్రభుత్వ రంగ స్కీమ్స్కి నిధులను తగ్గించింది. ఉత్తరాంధ్ర జిల్లాలకి, రాయలసీమ జిల్లాలకి కూడా రావాల్సిన నిధులు రాని పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తానన్న స్పెషల్ స్టేటస్ వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 65,74,000 రూపాయలు విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ విశాల్గున్ని తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్పీ విశాల్ గున్ని మాట్లాడుతూ, ఎంతో కాలంగా వివిధ ప్రాంతాలలో నేరాలకు పాల్పడుతున్న 5 వ్యక్తులను క్రైమ్ డీఎస్పీ పల్లపరాజు నేతృత్వంలో పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. వారి వద్ద నుండి బంగారం, వెండి, 2 మోటార్ సైకిళ్లతో పాటు 2 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ 65,74,000 రూపాయలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికవరీస్ మా డిస్ట్రిక్ట్లో ఈరోజు ఒక సక్సెస్ స్టోరీ మాదిరిగా మీ ముందు ప్రెస్ మీట్గా వీ హ్యావ్ స్టార్టెడ్ ఎన్షోర్డ్ షోయింగ్ ఇట్ టుడే. ఫస్ట్ ఐ విల్ టెల్ యూ ద స్కేల్ ఆఫ్ విచ్ ది ఆపరేషన్ వెంట్. తర్వాత
ముద్దాయిల గురించి ఇదిగానే బ్రీఫ్ చేస్తాను. మీరు అంచనా వేసుకోవచ్చు ఈ యొక్క క్యాచ్లో 42 కేసెస్ హ్యావ్ బీన్ క్రాక్డ్ టోటలీ. వి హావ్ అరెస్టెడ్ 5 ఇంటర్ స్టేట్ అఫెండర్స్. ఈ క్యాచ్ వల్ల మనకి 42 కేసెస్ గ్రేవ్ నాన్ గ్రేవ్ బోత్ హ్యావ్ బీన్ రికవర్డ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్. నాట్ ఓన్లీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్, అఫెన్సెస్ ఇన్ వైజాగ్, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, వెస్ట్ గోదావరి, ఈవెన్ హైదరాబాద్ ఆల్సో. సో ఒక పెద్ద ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ఇది. ఒక చిన్న క్లూతో ఎక్సలెంట్ వర్క్గా మారింది. ఇనిషియల్ బ్రేక్ త్రూ వాజ్ ప్రొవైడెడ్ బై ది పెద్దాపురం టీమ్. దాని తర్వాత ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అలాగా అరేంజ్ చేసి మా సిసిఎస్ టీమ్ లెడ్ బై పల్లపరాజు డిఎస్పి అండ్ అవర్ ఎస్ఐ క్రైమ్ అండ్ సిఐ క్రైమ్ both of them along with all our constables and head constables in the crime force have done a wonderful job, an excellent job. And in 42 cases to paatu we have recovered goods and properties worth 65,74,000, nearly 66 lakhs worth property ee roju manam recover cheyadam jarigindi. Ee recovery lo 2.1 kilos of gold which is roughly worth 61,40,000 in the market today. Silver, 3.8 kilos of silver and around 2 lakh rupees of cash we have recovered from the accused. అంగన్వాడీల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ సభ్యులు కామన ప్రభాకర్ తప్పుబట్టారు. మండపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కామన ప్రభాకర్ మాట్లాడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరమన్నారు. పాత్రికేయుల సమావేశంలో పార్టీ నాయకులు నూని మాచర్రావు, అప్పరబోత దుర్గా ప్రసాద్, కే పవన్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని కోతుమూకల చేతిలోకి పెట్టద్దు, నాకే అధికారం తిరిగివ్వండి అని చెప్పేసి అడగడంలో ఆయన ఆంతర్యం ఏంటి? అసలు కోతుమూకలు అంటే ఏ పార్టీలు కోతుమూకలు ఆయన వివరణ ఇవ్వాలి. ఒక సభ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక రాష్ట్రానికి దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇతర పార్టీల వాళ్ళని కోతుమూకలు అంటారా? ఇదేమన్నా ప్రజాస్వామ్యమా? ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడమా? ఏంటి పద్ధతి? ఎవరిని ఏ పార్టీల వాళ్ళని అన్నారో కోతుమూకలు అంటే వివరణ ఇవ్వండి. ఊరికి మనకు ఇష్టం వచ్చినట్టు నోరు ఉంది కదా, అధికారం ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది చాలా దౌర్భాగ్యం. అట్టగే వాళ్ళని బీసీలు నాయి బ్రాహ్మణులు వాళ్ళ సమస్య మీద పోరాడుతుంటే అక్కడ దిగి ఆయన ఇష్టం వచ్చినట్లు నోటుకు వచ్చినట్లు మాట్లాడి మీ అందు చూస్తాను మీది చేస్తానని చెప్పి బీసీలు బెదిరించడం ఏంటిది ఆయన పద్ధతి? అసలు ఎక్కడ పోతున్నారు ఆయన? అసలు ఆయన మెదడు పనిచేస్తుందా లేదా? ఆయన ఏ స్థితిలో ఉన్నారు? కనీసం తెలుగుదేశం పార్టీలో ఉన్న పెద్దలు అందరూ చంద్రబాబు నాయుడు గారిని వెంటనే వైద్యశాలకు తీసుకెళ్ళి ఆయన పరీక్షలు చేయిస్తే మంచిదని చెప్పేసి ఇతబడుతున్నా. తక్షణం వారు అన్నటువంటి మాటల్ని ఉపసంహరించుకోవాలి. లేకపోతే మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తిరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరంగా మేము చూస్తూ ఊరుకోం, అందులో ఏం తేడా లేదు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిణామాలకు అనుగుణంగా సూక్ష్మ చిన్న తరహా పారిశ్రామికవేత్తలు పురోగమించి ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల వ్యాపార అభివృద్ధి సంస్థ చైర్మన్ బివి రామారావు సూచించారు. కాకినాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రామారావు మాట్లాడుతూ చైనా, జపాన్, సౌత్ కొరియా వంటి దేశాలు చిన్న పరిశ్రమలతోనే అగ్రగామిగా ఎదిగాయన్నారు. మన దేశంలో ఇప్పటికైనా సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి నాయకులు కృషి చేయాలన్నారు. 13 జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లాని మేము ఎంపిక చేసాం. ఒక ఆదర్శ పారిశ్రామిక జిల్లాగా చేయాలని తూర్పుగోదావరి జిల్లాని, ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో చదువుకున్న నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఈ జిల్లాకు రావడం జరిగింది. నేను ఈ జిల్లా వాడిని, మాది ఈస్ట్ గోదావరి, కపిలేశ్వరపురం మా గ్రామం, స్వగ్రామం లేదా కపిలేశ్వరంలో ఉంటాను నేను. ఇక్కడ నేను నివాసం ఉండేది కపిలేశ్వరం. రాయమండ్రిలో సెంట్రల్ ఆఫీస్ పెడతాం, కాకినాడలో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆఫీస్ పెడతాం బాకలపూడిలో. అంచేత ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగులు అందరూ కూడా మీరు నిరుత్సాహపడకుండా మీ కాళ్ళ మీద మీరు స్వతహాగా మీ కాళ్ళ మీద నిలబడేట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. మీకు మేము బ్యాంక్ నుంచి రుణాలు ఇప్పిస్తాం, ట్రైనింగ్ ఇచ్చి ఆయా ఏ పరిశ్రమ పెట్టాలనుకున్నా ఆ పరిశ్రమకి రా మెటీరియల్ సప్లై చేస్తాం, మీరు తయారు చేసిన వస్తువులు కూడా మా కార్పొరేషన్ అమ్ముతుందని చెప్పి మనం చేస్తాం. అంచేత ఫస్ట్ మేము మూడు పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్లో సదస్సు పెడుతున్నాం. రాయమండ్రిలో 11 జూలైని పెడుతున్నాం. రాయమండ్రి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ నుంచి 7 నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగులందరినీ పిలుస్తున్నాం. అలాగే అమలాపురంలో పెడుతున్నాం 18 జూలై.
అక్కడ కూడా ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ నిరుద్యోగులను ఆహ్వానిస్తున్నాం. అలాగే కాకినాడలో 25 పెడుతున్నాం. దీనికి కూడా ఈ మొత్తం 7 నిజాలు అందరినీ ఇప్పుడు ఆహ్వానిస్తున్నాం. మండపేట వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ కమిటీ సభ్యులు చేస్తున్న సేవలు ఎనలేనివని బీసీ సంఘం అధ్యక్షులు బెల్లంగొండ దొరబాబు పేర్కొన్నారు. మండపేట కపిలేశ్వరపురం రోడ్డు బంగారపు కొట్టు వద్ద వేంచేసి ఉన్న పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం వద్ద జరిగిన నిత్య అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దొరబాబు పాల్గొన్నారు. ముందుగా ఆయనను కమిటీ సభ్యులు పూలమాలతో సత్కరించారు. నిరుపేదలకు ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన భోజనాలను వడ్డించారు. ముందుగా వీరభద్రస్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార అధ్యక్షులు టేక్ శ్రీనివాసు, సెక్రటరీ ఉంపోలు పోలరాజు, మోహన్ రావు, శివకోటి శేఖర్, పెంకే గంగాధర్, అల్లక రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్వర్ణకారుల సంఘం వారు గత 17 వారాలుగా ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప అభినందనతగ్గ విషయం. ఇది వీళ్ళు భక్తులు వచ్చే భక్తుల ద్వారా వచ్చే విరాళాలతో వీళ్ళు పెడుతున్నారు. ఇది ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా 200 మంది 300 మందికి ప్రతి వారం పెట్టాలని, మా దీనికి అవసరమైతే మా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని, మేము కూడా చందా రూపంగా మేము ఇస్తామని, ఇది ఇంకా అభివృద్ధి చెందించి బాగా చేయాలని చెప్పేసి స్వర్ణ సంఘం వారిని కోరుతున్నాను. ఇవాళ దీనికి చీఫ్ గెస్ట్గా నన్ను పిలిచి నా జాతి వాళ్ళు ఇలా చేయించడం అనేది నేను మహత్భావ్యంగా భావిస్తున్నాను. గ్యాస్ డెలివరీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వ జీవో ప్రకారం నెలకు 18,000 రూపాయల జీతం చెల్లించాలని డిమాండ్ చేస్తూ గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి గ్యాస్ డెలివరీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్యాస్ ఏజెన్సీలో పనిచేస్తున్న డెలివరీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. వీరికి కనీస జీతాలు చెల్లించాలని కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు జారీ చేసినా ఫలితం కనిపించలేదన్నారు. అదేవిధంగా కార్మికుల వాహనాలకు అయ్యే ఆయిల్ను గ్యాస్ ఏజెన్సీలే భరించాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ధర్నాలో కోరాడు అప్పారావు, ఎం రామకృష్ణ, డి శ్రీనివాస్, పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఎల్పిజి గ్యాస్ కంపెనీలలో గ్యాస్ సరఫరా కోసం వాహనాలు ఏర్పాటు చేసి ఆయిల్ ఖర్చులు భరించి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలి, కానీ అట్లాంటి పరిస్థితి ఇక్కడ కొనసాగట్లేదు. కార్మికులే అధిక వడ్డీలకు ఫైనాన్స్లో వాయిదాల మీద వాహనాలు సమకూర్చుకొని ఆయిల్ ఖర్చులు కూడా కార్మికులే భరిస్తూ ఉన్నారు. ఇట్లాంటి చోట కార్మికులకి కనీస వేతనం ఇవ్వకపోగా నెలకి 3,000 నుండి 3,500 రూపాయలు మాత్రమే జీతం ఇస్తూ ఉన్నారు. మరి ఇటీవల గ్యాస్ ఆన్లైన్ ధరకు సరఫరా చేయడంతో కనీసం ఒక కస్టమర్లు ఇచ్చే టిప్పులు కూడా కార్మికులకు లేక అధిక భారం కార్మికుల మీద పడతా ఉంది. కార్మికులు కనీస వేతనాలు అమలు చేసి ఆయిల్ వాహనాల ఖర్చులు యాజమాన్యం భరించి కార్మికులతో పనిచేయించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు వాహనాలు ఏర్పాటు చేయకపోగా కార్మికులకి కనీస వేతనాలు కూడా చెల్లించడానికి యాజమాన్యం ముందుకు రాలేదు. అందుకని మేము ఈరోజు ఈ ధర్నా చేస్తూ ఉన్నాం. చట్టబద్ధంగా కార్మికులకు కనీస వేతనాలు ఇచ్చి అదేదో వాహనాలు ఏర్పాటు చేసి ఆయిల్ ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు, రిపేర్ ఖర్చులు కూడా యాజమాన్యం భరించాలి. ఇవన్నీ కూడా అమలు చేయకుండా చట్ట వ్యతిరేకంగా యజమానులు అనుసరిస్తూ ఉన్నారు. అందువల్ల ఈరోజు అన్ని గ్యాస్ కంపెనీలలో కార్మికులందరూ కూడా పనిని నిలిపివేసి జాయింట్ కలెక్టర్ గారిని కలిసి మెమరాండం ఇవ్వడానికి వచ్చారు. జాయింట్ కలెక్టర్ గారి ఆఫీసులో ఈ జిల్లా పౌర సరఫరా అధికారి గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు వారికి అప్పచెప్పాలని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా జూన్ 25 నుండి 28 వరకు జిల్లా కలెక్టరేట్ ముందు నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తెలిపారు. మాది జైభీం నగర్లో పెదర్జున్పేట స్కూల్లో పనిచేస్తున్న వర్కర్స్ అండి మేము. కానీ 17 సంవత్సరాల నుంచి బిడ్డీ మిల్ వర్కర్గా మేము చేస్తున్నాం. కానీ ఈ రోజున సీఎం గారు మాకు గౌరవ వేతనం కూడా సరిగా ఇవ్వకపోయి కానివందున మేమైతే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటున్నాం. కానీ ఇప్పుడు మాత్రం సీఎం గారు సత్యసమ్మతికి అప్పచెప్పేస్తాం, మీరు తొలగిపోవాలా అంటున్నారు. ఇటువంటి పేదవాళ్ళందరినీ ముందు రమ్మని ఈరోజు మమ్మల్ని బొమ్మంటే మేము ఏం చేయాలో మాకు తోసగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మేము ధర్నా నిరాహార దీక్ష చేస్తున్నాం. అందుకని మీరు మా మీద దయదలిసి ఏం సత్యన సమ్మతికి మాత్రం అప్పగించరాదు. మాది మాత్రం కనీస వేతన 5,000 మాకు ఇవ్వాలి. ఎన్నో కష్టనష్టాలు కూర్చి విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బంది జీతాలు పెంచాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు.
కాకినాడ కార్పొరేషన్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తాటిపాక మధు మాట్లాడుతూ కార్మికులకు శ్రేయస్సు కోసం 151 జీవోను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో నక్కా కిషోర్, గంటా లాజర్, నాగరాజు, పి సుబ్బలక్ష్మి, ఎస్ అప్పలకొండ, లావు తల్లి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరపాలక సంస్థలో 151 మంది ట్రైసైకిల్ కార్మికులు ఉన్నారు. వీళ్ళు గత 10 సంవత్సరాలుగా చాలీ చాలని జీతాలతో ఆకలి చావులతో బతకవలసి వస్తుంది. సంవత్సర కాలంగా సుప్రీంకోర్టు కూడా ఒక ఆదేశాలు ఇచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. 151 జీవో ప్రకారం నెలకు 12,000 వర్తింపు చేసేలాగా అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లకి పంపించడం జరిగింది. కానీ ఇక్కడ అధికారులు అది అమలు చేయడంలో నిమ్మకం నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతుంది. మేము దఫదఫాలుగా కలిసి జిల్లా కలెక్టర్ గారిని కలిసినా సరే 151 జీవో అమలు కాకపోవడం కాకుండా ఎన్ని అమలు చేసేలా చర్యలు చేపడతామని చెప్పారు. కానీ కార్పొరేషన్ అధికారులు ఇప్పటికీ ఈ ఫైల్ను కదపడం లేదు. దాంతోపాటు నెలకు 12,000 ఆలోచనతో పాటు సొసైటీ కార్మికులుగా కూడా వీళ్ళని గుర్తించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అధికారులందరూ కూడా దీని మీద పరిష్కార మార్గం చూపకపోతే 14 రోజులు టైం తీసుకొని మేము సమ్మెకు దిగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రజావాణి ద్వారా వచ్చే అర్జీలను సక్రమంగా పరిష్కరించి ప్రజల ఇబ్బందులు తొలగించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి మీకోసం కార్యక్రమంకు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి విచ్చేసిన అర్జీదారులు తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు మరియు జాయింట్ కలెక్టర్ ఏ మల్లికార్జునకు విన్నవించారు. వీటిలో భాగంగా తమ భూములు అక్రమంలో గురి అయ్యాయని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, పెన్షన్లు, నివేశన స్థలాలు మంజూరు చేయాలని కూడా కలెక్టర్కు విన్నవించారు. ఈ ప్రజావాణిలో పలు కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. భూమి వివాదాలు, స్థల వివాదాలు విషయాలు కూడా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత అధికారులు ప్రజా సమస్యల పరిష్కారంపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అఖిల భారత రైతు కూలీ సంఘం డివిజనల్ కార్యదర్శి గద్దాల సూర్యబాబు ఆధ్వర్యంలో పేదలకు పక్కా ఇల్లు కల్పించాలని ఆలమూరు మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం గద్దాడ సూర్యబాబు మండల రెవెన్యూ అధికారి తహసీల్దార్ పి పద్మావతికి వారి యొక్క డిమాండ్ మరియు వినతి పత్రాన్ని అందజేశారు. దీనికి తహసీల్దార్ సానుకూలంగా స్పందించి వారి యొక్క వినతిని స్వీకరించి త్వరలోనే దీనిపై ఉన్నతాధికారులతో చర్చించి మీకు న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్ర కాలనీలో నివసిస్తున్న ఇల్లూరు శ్రీను, పెందుర్తి సత్యం, బొక్క నాగమణి, కుడిపిడి వెంకటలక్ష్మి, మహిళలు, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆలమూరు మండలం ఆలమూరు గ్రామం ఎర్ర కాలనీలో మేము గత 18 సంవత్సరాలుగా అక్కడ పాకలు వేసుకుని నివసిస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి పాకలకి రోడ్లు, మంచినీటి సౌకర్యం, కరెంటు, అలాగే పారిశుద్ధ సౌకర్యాలు, మౌలిక సౌకర్యాలు అన్నీ కల్పించాలని చెప్పేసి గవర్నమెంట్ ఈరోజు డిమాండ్ చేస్తాం జరిగింది. అలాగే ఈ రోడ్డు మార్జిన్లో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి కాపురాలకి ఆ గవర్నమెంట్ 100 గజాల పట్టా జీవ విడుదల చేయమని చెప్పేసి ఒక హక్కు ఒకటి కల్పించింది. ఆ హక్కులోకి వచ్చినటువంటి కరెంటు బిల్లు 30 సంవత్సరాల నుంచి రోడ్డు మార్జిన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ మధ్యకాలంలో అధికారులు పెద్ద ఎత్తున తొలగిస్తూ ఉన్నారు. ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. అంటే రోడ్డు మార్జిన్లో ఎందుకు జీవిస్తూ ఉంటారో, వాళ్ళకి తింటాక తిండి లేక, కట్టుకోవడానికి గుడ్డు లేకుండా, ఇళ్ల స్థలాలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పేదవర్గమే రోడ్డు మార్జిన్లో జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే మన ఎర్ర కాలనీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ కూడా సర్వే చేసి ఆలమూరు గ్రామంలో పట్టాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక లిస్ట్ ఒకటి ప్రకటించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆలమూరు గ్రామంలో ఒక ఇల్లు ఇళ్ల స్థలాలు లేనటువంటి లిస్టు ప్రకటించి, అలాగే ఆలమూరు గ్రామంలో ఇచ్చినటువంటి భూమి ఇది వరకు జిల్లాలో పేట దగ్గర 5 ఎకరాల భూమి ఇళ్ల స్థలాలకి మంజూరు చేయడం జరిగింది. ఆ భూమి ఖాళీగా పచ్చగడ్డి కోసుకుంటా ఉన్నారు. ఆ భూమి జోలికి ఏ అధికారులు కూడా పాటలేదు. వెంటనే ఆ భూమి జోలికి కూడా వెళ్ళి ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకందరికీ కూడా ఆ భూమిని కేటాయించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి ధర్మ పోరాట దీక్ష సభ ఏర్పాట్లను సమర్థవంతంగా పూర్తి చేయాలి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులను ఆదేశించిన మంత్రి రాజప్ప. కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు సముచిత స్థానం కల్పిస్తున్న చంద్రబాబు, ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు వెల్లడి. బాలబాలికల్లో ఆరోగ్య లోపాలను గుర్తించి మెరుగైన వైద్య సేవలు అందించాలి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశం. బీజేపీ ద్రోహం కారణంగానే ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జాతీయ నాయకురాలు విమలక్క. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 5న చలో పార్లమెంట్, సిఐటియు రాష్ట్ర కోశాధికారి నాగేశ్వరరావు ప్రకటన. 5 దొంగల అరెస్ట్, 60
74,000 విలువైన సొత్తు స్వాధీనం. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ SLT న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.